ఆలూ మసాలా మేడం. ఆలు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, ఉప్పు, బగారాకు, పచ్చిమిర్చి, అల్లమెల్లి పేస్ట్, కరివేపాకు, కారం, పెరుగు, పల్లీలు, ఇది షాజీరా, కొత్తిమీర, టమాటా జ్యూస్, గసాలు, గరం మసాలా, కాజు. ఓకే అండి, చూసారు కదా, ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు ఆలు మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి. సో శ్వేత గారు, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఆలూ కర్రీ తయారు చేసుకుంటూ మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. కడాయి పెట్టుకోండి ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఆయిల్. ఆయిల్ ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. ఇంకొంచెం వేనా? 3 స్పూన్స్ సరిపోతుంది. సరిపోతుంది. సో శ్వేత గారు, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు కదా, పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 12 ఇయర్స్. మీ వారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. సో మీరు హోమ్ మేకర్? హోమ్ మేకర్. ఓకే, ఆయిల్ మనకి హీట్ ఎక్కినట్టు ఉందండి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ముందుగా మనం ఆయిల్ లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు, తర్వాత ఈ బగారాకు ఉంది కదా ఇది వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఓకే చూస్తున్నారు కదండి, ఇవన్నీ వేయించుకుంటున్నాం మనము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే బగారాకు, ఇవన్నీ మనకు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే. సో ఇప్పుడు మనము ఇందాక చూసాం కదా జీడిపప్పులు, మనం పల్లీలు తీసుకున్నాము, ఆ రెండింటిని కలిపి నూనెలో వేయించుకొని మనము మిక్సీ పట్టించవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కూడా మనం పల్లీల్ని, జీడిపప్పుల్ని రెండింటిని కలిపి మిక్సీ పట్టించవచ్చు. మిక్సీ పట్టించిన తర్వాత ఈ పొడిని ఇప్పుడు మనం దీంట్లో వేసుకుంటాం. సో ఒక కప్పు వేసుకుంటే సరిపో. దాని తర్వాత అల్లం పేస్ట్. ఓకే, ఒక స్పూన్ చాలు. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి టేస్ట్ కి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, తర్వాత ఉప్పు వేసుకున్నాం, ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రై చేసిన తర్వాత. సో ఈ మిక్స్చర్ అంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. బగారా ఆకు, అలాగే జీడిపప్పు, పల్లీలు పేస్ట్, ఇప్పుడే యాడ్ చేసిన గార్లిక్ పేస్ట్, ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తున్నాయండి. చాలా చాలా మంచి వాసన వస్తుంది శ్వేత గారు. సో దీని తర్వాత ఇప్పుడు మనం ఇంకా ఫ్రై చేసుకోవాలా దీన్ని? చాలా అండి, సరిపోతుందా? టమాటో జ్యూస్ వేసుకోవాలి. ఓకే, సో ఈ మిక్స్చర్ కి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. దాని తర్వాత కాసేపు మూత పెట్టాలండి. ఓకే, సో ఈ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా మగ్గాలి కాబట్టి మనం కాసేపు మూత పెట్టుకొని వెయిట్ చేద్దాం. ఒక 5 నిమిషాల వరకు ఈ మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. సో మూత తీసేసి చూద్దామా మన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎంత వరకు మగ్గాయో. సో దీనికి నెక్స్ట్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి శ్వేత గారు? ఇది కారం ఇస్తున్నామండి. ఓకే, 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ కారం, గరం, ఇది షాజీరా, అలాగే షాజీరా 1 టేబుల్ స్పూన్. దాని తర్వాత పెరుగు వేస్తున్నాం. ఓకే, 1 కప్పు పెరుగు. చాలా డెలీషియస్ స్మెల్ కూడా వస్తుందండి. అలానే గసాలు కూడా వేసేయాలి. ఓకే, సో శ్వేత గారు మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు?
నేను పెయింటింగ్ వేస్తానండి. పెయింటింగ్స్ వేస్తారా? ఎలాంటి పెయింటింగ్స్ అండి? అంటే కృష్ణుడివి అట్లా. అవునా? దేవుడివి వేస్తూ ఉంటారా? ఓకే. ఇంకా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కూడా చేస్తుంటారా? అంటే సారీస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అలాంటివా చేస్తుంటారా? వావ్. ఇది రెడీ అయిపోయింది. తర్వాత ఇది ఆలుగడ్డ వేస్తున్నాను. వాటర్ వాటర్ మన డెలీషియస్ మిక్స్చర్ లోకి ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపలు వేసేసాము. దీనికి మనం లైట్ గా గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసేస్తున్నాం. సరిపోతుందండి? చాలు. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. కరివేపాకు. ఒక 5 మినిట్స్ పెట్టాలి మూత. ఇంకా బాగా డెలిషియస్ గా తయారవడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఉందండి. ఈ 5 నిమిషాలు మనము ఈ కర్రీ పైన మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. సిమ్లో పెట్టేద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి, మన వెయిటింగ్ టైం అయిపోయింది. సో చూసేద్దాం మన ఆలు కర్రీ ఎలా ఉందో. వావ్. రెడీ అయిపోయినట్టే. ఇది దగ్గరకి అయిపోయిందండి. ఓకే. దీంట్లో కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. సో కొబ్బరి వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది కదా మన కర్రీ. చాలా టేస్టీగా అయిపోతుంది. అంతేనా అండి? ఇంకేమైనా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలా? లేదు, కొత్తిమీర గార్నిషింగ్ కి. గార్నిషింగ్ కోసమా? సో మనం లాస్ట్ కి ఫైనల్ టచ్ లాగా మనము కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాము. ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో శ్వేత గారు, మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే అండి, మన ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ లెఫ్ట్ ఇస్ గార్నిషింగ్ అండి. సో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం ఒకటే మిగిలింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఆలూ మసాలా కర్రీ చూడండి. ఆలూ మసాలా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఆలూ, పెరుగు, ఉప్పు, పల్లీలు, కారం, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బగారా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టొమాటో జ్యూస్, కాజు, గరం మసాలా, గసాలు, కొబ్బరి పొడి. ఆలూ మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బగారా ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కాజు పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టొమాటో జ్యూస్ ను వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత కారం, పెరుగు, గసాలు వేసి మగ్గించాలి. మిశ్రమం మగ్గిన తర్వాత ఆలు, కొన్ని నీళ్లు, కొత్తిమీర, కరివేపాకు వేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఆలూ మసాలా కర్రీ రెడీ.